మలక్పేట్ కాన్స్టిట్యూన్సీలో ధర్నా చేశారు. నిన్నటి ప్రైమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ అంటే బిల్ పాస్ చేసిన ఆయన పీరియడ్లో, బీజేపీ పీరియడ్లో 3 స్టేట్ బిల్ పాస్ చేసిన, ఈ కాంగ్రెస్ పీరియడ్లో ఒక బిల్ పాస్ అయింది తెలంగాణ కోసం. ఈ బిల్ డెమోక్రసీలో చేయలేదు, ఇది సరాసరి రాంగ్ ఉంది. తెలంగాణ మూమెంట్ పెద్ద మూమెంట్ ఉంది. తెలంగాణ ఎస్టేట్ కొత్త ఎస్టేట్ లేదు. 69లో చాలా మూమెంట్ జరిగింది. 58 ఇయర్స్ నేను ఆంధ్ర కల్చర్ నుంచే ఉన్నారు. 1956లో ఆంధ్రతో కలిసిన తర్వాత తెలంగాణ మీద చాలా అన్యాయం జరిగింది. 1969లో 400 మంది పోలీస్ ఫైరింగ్లో చనిపోయిన మా ఆనరబుల్ సీఎం గారు 2001లో ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు. మన తెలంగాణ మనకు కావాలి. 1956లో ఒక అగ్రిమెంట్ జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఆయన మీద ధోకా చేసిన అంటే తర్వాత చాలా టైంలో ఇది మూమెంట్ జరిగింది. 2001 తర్వాత 14 ఇయర్స్ పోరాటం జరిగింది. మన 1200 మంది బలిదానం ఇచ్చారు, సూసైడ్ చేశారు తెలంగాణ కోసం. తర్వాత బిల్ పాస్ అయింది. ఇది ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన మాటలు అంటే నేను ఖండించేస్తా. తెలంగాణ ప్రజలు చాలా నారాజు ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో మన మలక్పేట్ ఇద్దరు కార్పొరేటర్ ఉన్నారు, డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. వచ్చే మొత్తం ఇక్కడ చాదర్ఘాట్లో ప్రొటెస్ట్ చేశారు, ధర్నా చేశారు. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మాట చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి, మీ అల్ఫాజ్ అంటే వాపిస్ తీసుకోండి. ఇది అల్ఫాజ్ రాంగ్ ఉంది. మీ ఇట్లా చెప్తే ఎట్లా, ఇది డెమోక్రసీ లేకుంటే తెలంగాణ బిల్ పాస్ అయ్యింది అంటే టోటల్లీ మీ మాట ఖండించేస్తా. ఈ ప్రజా డిమాండ్ ఉంది. 14 ఇయర్స్ పోరాటం చేసే తెలంగాణ తీసుకొచ్చిన మహాన్ మహాత్మా లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ తీసుకొచ్చిన, తెలంగాణ వచ్చిన తర్వాత ఇండియాలో తెలంగాణ ఎస్టేట్ నంబర్ వన్ అట్లా డెవలప్ అవుతుంది. బాగా ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. నేను ఈరోజు ప్రోగ్రాంలో అందరూ ప్రొటెస్ట్ చేసిన అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు. మా ఆనరబుల్ సీఎం అంటే ఇండియాలో 1 సీఎం ఉన్నారు, మన 1 లీడర్ ఉన్నారు. ఈ తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన